ఎటువంటి సందేహం లేదు. ఇక మూడోది సత్యకుమార్ గారి విషయం. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం. మరి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ధర్మవరం. యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన. ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకి అయిందన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది. మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా, ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకు తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 50 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు. మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఓ పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం, డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేశాను మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ, బట్ మంచి మాట్లాడే పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు గారు. సో అని చేత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి. ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి, కానీ సత్యాన్ని మీరు గౌరవించరు. సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ చూద్దాం. ఇంకా ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి. గతంలో మరి అనుకున్నట్టుగానే 2 వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజీలు,